సద్గురు చచ్చే అంత సీరియస్గా ఉండేవారికి మీరిచ్చే సలహా ఏమిటి చనిపోయారా సీరియసా మీరు ఈ విషయం నిన్న రాత్రే ప్రస్తావించారు అవును ఒకసారి ఏం జరిగిందంటే ఒక సూఫీ గురువు ఉండేవారు బస్రాలో ఇరాక్లో ఉన్న బస్రా బస్రా ఈ ప్రదేశం ప్లేస్ విచ్స్ ఫేమస్ టు అసలు ముత్యాలకు ప్రసిద్ధి ఇవాళ రోజున బాంబులకు ప్రసిద్ధి సరే ఏదో ఒకటి ఒకరు ఒక అతను వచ్చి నాకు బోధన ఇవ్వండి అని అడిగితే ఆయన లేదు అన్నారట ఆ తర్వాత ఇంకా ఇంకా రావడం మొదలుపెట్టారు ఏదైనా బోధించండి అని ఆయన కాదన్నారు ఈయన కాదనడం వల్ల మరీ ప్రసిద్ధి చెందారట ఒకరోజు అక్కడికి ఎన్నో గ్రంథాలు బాగా చదువుకున్న ఒక పండితుడు వచ్చి మీరేదైనా బోధన ఇవ్వాలి ఏ పండితునికి లేని అసామాన్యమైన జ్ఞానం మీకుందని నాకు తెలుస్తోంది ఆ జ్ఞానం మీతో ఎంచుకోకండి అప్పుడా సూఫీ గురువు ఆయన కళ్ళలోకి చూస్తూ నీకు బోధించనన్నది నాకు ఇష్టం లేక కాదు నువ్వు సుముఖంగా లేవు అన్నాడు ఆ మాటకు ఆయన అయ్యా మీరేమంటున్నారు నేను సుముఖంగా లేనా నేను మీ ఎదురుగా ఉండి అడుగుతున్నాను నేను అడుగుతుంటే మీరు నేను సుముఖంగా లేరంటారేంటి అప్పుడు ఆ గురువు నేను చెప్పేది నీకు నచ్చదు అనగానే అతను ఏంటో చెప్పండి అది ఏదైనా నేను సిద్ధమే అన్నాడు అప్పుడా గురువు లోపలికెళ్ళి ఒక మురికి బట్ట తీసుకొచ్చి అతనికిచ్చి ఇలా అన్నాడు నీ ఖరీదైన బట్టలు తీసి దీన్నే నీ గోచిగా కట్టుకో అన్నారు ఇంకేది ఉండకూడదన్నారు ద స్కాలర్ లుక్ దిస్ ఆ వ్యక్తి ఆయన వైపు చూసి ఏమిటిది అంటూ ఉండగానే ఆయన ఇదే కాదు నీకొక ఖాళీ రేకు డబ్బా ఇస్తాను అది నీ మెడ చుట్టూ వేసుకో అప్పుడు నేను నీకు కొన్ని మిఠాయిలు ఇస్తాను నువ్వు వెళ్ళు వీధిలోకి జనాల దగ్గరికి పిల్లలు నిన్ను గేలి చేసి రాళ్లు వేస్తారు నీ మీద వేసిన ప్రతివారి దగ్గరికి వెళ్ళి ఓ చిరునవ్వు నవ్వి ఈ ఇవ్వు అప్పుడు ఆ వ్యక్తి ఇది విని ఇది చాలా అసహ్యంగా ఉంది సమాజంలో నా పరువేం కావాలి అన్నాడు గురువు చెప్పానా నేను చెప్పేది నీకు నచ్చదని అన్నాడు ఎందుకంటే విషయం ఏమిటంటే మీకు నచ్చినవి చెప్పడం కావాలా లేక మీలో పరివర్తన తెచ్చే విషయం కావాలా అన్నదే ప్రశ్న ఏమంటున్నారంటే నేను చచ్చింత సీరియస్ ముందు మీరు సీరియస్గా లేకుండా ఉండేట్లుగా మారాలి అది చాలా కష్టమైన పని అందుకే ఉన్న ఒకే ఒక్క మార్గం మిమ్మల్ని మీరు హాస్యాస్పదంగా మార్చుకోవడం తెలుసా చేయగలరా లేచి గంతులు వేయగలరా చెయ్యండి చెయ్యండి లేదు మీరు ఇండియన్ డ్యాన్స్ చేయాలి ఇండియన్ జిగ్ లేదు లేదు మీరు అదే చేయాలి ఇప్పుడు ఇప్పుడు చూసారా మీరంత సీరియస్గా లేరు చనిపోలేదు కానీ చచ్చేంత సీరియస్గా అయితే కాదు జీవితాన్ని కాస్త తేలికపరచండి కాస్త ఎక్కువ నవ్వండి చుట్టూ మనుషులతో మమేకం కండి అంత ముఖ్యం కాదనుకున్న పనులు చేయండి చాలా ముఖ్యమైన పనులు కాదు సాధారణమైనవి చేయండి అలా చేయటం ముఖ్యం చాలా ముఖ్యమైన విషయాలు చేసి మీరు డెడ్ సీరియస్ అయిపోతారు బర్ట్ అండ్ రసల్ అనే ఇంగ్లీష్ రచయిత ఏమన్నాడంటే బర్ట్ అండ్ రసల్ శాడ్ మీరు చేస్తున్నది చాలా ముఖ్యం అని మీరు అనుకుంటే మీరు ఒక హాలిడే తీసుకోవాలి హాలిడే అంటే ఇండియా రావటం కాదు హాలిడే అంటే మీకున్న ఇరవై నాలుగు గంటల్లో కాస్త విరామం తీసుకోవటం మీ తీవ్రత నుంచి ఈ సీరియస్నెస్ మీకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవటం వల్ల వచ్చింది మీరు చాలా గొప్పని అభిప్రాయం మీకు మీరు ఈ సృష్టిలో ఒక ధూళి రేణువు లాంటి వారని తెలుసుకోవాలి రేపు ఉదయానికల్లా మీరు మాయమైపోతే ఎవ్వరూ మిమ్మల్ని మిస్కారు పోను పోను మీకోసం బాధ కూడా పడరు కొంతమంది మాత్రమే వాళ్ళు కూడా మెల్లగా నెమ్మదిగా మర్చిపోతారు అంతే కదా ఉఫ్ ప్రకృతి ఉఫ్ అంటుంది మీరు వెళ్ళిపోతారు ఇంకా ప్రపంచానికి ఏమీ కాదు మీరు లేకపోయినా ప్రపంచంలో అంత అద్భుతంగా జరుగుతుంది ప్రతి మనిషి ఈ విషయాన్ని జీవితంలో ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి ఈ ప్రపంచం మిమ్మల్ని ఏమంటుందో అనవసరం దాంతో సంబంధం లేదు మీరెంత గొప్ప పని చేస్తున్నారో అనవసరం మీరు అర్థం చేసుకోవాలి రేపు మీరు ఈ ప్రపంచంలో లేకపోయినా అంత అద్భుతంగా జరిగిపోతుంది మీరెవరైనా సరే అవునా కాదా నిరంతరం మీరు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మీరు సీరియస్గా ఉండలేరు డెడ్ కూడా కాదు ఇప్పుడు మాత్రం మరణించకండి దానికి సమయం వస్తుంది ఇది జీవించాల్సిన సమయం